చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, ఇందిరాక్రాంతి కార్యాలయం వద్ద మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు రుక్మిణి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజ్రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గజేష్రెడ్డి, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జడ్పీటీసీ మాధవీరాజు, రైతు వేదిక వద్ద రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సర్పంచ్ రాజ్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ 60 ఏళ్లలో చేయని అభివృద్ది కేవలం 7 సంవత్సరాలలో అభివృద్ది చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, ఎంపీడీఓ గణేష్రెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవీ రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇటు రైతులు కానీ అటు రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు నిన్న వెళ్ళే కొనుగోలు కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు చివరం కాకొచ్చాయి, రేపు ఎల్లుండి పూర్తి కాబోతున్నాయి. రైతుల దగ్గర ఉన్నటువంటి పంట ఏదో ఉందో పంట పూర్తిగా చివరి గింజ వరకు కొనే పరిస్థితికి ప్రభుత్వానికి వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వము అనుకూలించకపోయినా ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కూడా మన కేసీఆర్ గారు వారి యొక్క వారి నాయకత్వ పటిమతోని మరి గుడ్లను తీసుకొని ఏదైనా సరే రైతుల నష్టం జరగదు, రైతులు రైతు రాజు కావాలనే ఆలోచన విధానం ఏదో ఉందో దానికి అందరం కూడా తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలకు గర్వించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఆకాంక్ష ఏదో ఉందో అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి మేమందరికీ కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్. మరి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం ఈనాడు జరపడం ఎంతో సంతోషం. మరి ముఖ్యంగా బంగారు తెలంగాణ బరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు సృష్టించి మరి రైతువే రాజ్యం కావాలనే ముఖ్య ఉద్దేశంతో రైతులకు మరి రైతు వేదికలు కానీ, మరి అలాగనే కొత్తగా మరి క్రీడా ప్రాంగణాలు కానీ, మరి దళిత బంధు కానీ, మరి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కేసీఆర్ మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా దీక్షించినందుకు మరి ఉద్యమ నాయకుడికి కేసీఆర్కు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ముందుకు తెలంగాణ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరూ కూడా.